कांग्रेस पार्टी सीनियर नेता कोंडा सुरेखा को गायालयाई राहुल गांधी चेपट्टिन बस यात्रलो भागंगा भूपालपल्लिलो निर्वहिंचिन बैक र्यालीलो स्वयंगा पाल्गोन्नारु स्कूटी नडिपारु अयिते वंदल मंदी पार्टी कार्यकर्तलु बैक र्यालीलो पाल्गोनडंतो स्कूटी अदुपु तप्पि किंद पडिपोयिंदि दींतो कोंडा सुरेखकु गायालयाई ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు। జెన్కో అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఇది కొనసాగింది। कांग्रेस अग्रनेत राहुल गांधी तो पाटू टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी सीएलपी नेता बट्टू विक्रमार्क एंपी उत्तम कुमार रेड्डी सीनियर नेता मधु याष्कि तो पाटू मरिकोंदरु मुख्य नेतलु पाल्गोन्नारु। पेद्द संख्यलो कार्यकर्तलु ई र्यालीकि तरलि वच्चारु। कोंडा मुरळी दंपतुलु कूडा तम अनुचरुलतो भूपालपल्लिकि र्यालीगा वच्चारु। ई र्यालीलो अंदरितो पाटू कोंडा सुरेख कूडा स्कूटी नडिपे प्रयत्नं चेयडंतो प्रमादं जरिगिंदि। कांग्रेस पार्टी सीनियर नेता कोंडा सुरेख को गायालयाई राहुल गांधी चेपट्टिन बस यात्रलो भागंगा भूपालपल्लिलो निर्वहिंचिन बैक र्यालीलो स्वयंगा पाल्गोन्नारु स्कूटी नडिपारु। कैते वंदल मंदी पार्टी कार्यकर्तलु बैक र्यालीलो पाल्गोनडंतो स्कूटी अदुपु तप्पि किंद पडिपोयिंदि दींतो कोंडा सुरेख को गायालयाई आमेनु तक्षणमे आस्पत्रिकि तरलिंचि चिकित्स अंदिस्तुन्नारु। దీనికి సంబంధించిన పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు। శ్రీధర్ చెప్పండి। రాహుల్ గాంధీ యాత్రలో ఒక చిన్న అపసృతి జరిగింది। కొద్దిసేపటి క్రితమే భూపాలపల్లి నుంచి మంత్రిని వైపు వెళ్తున్న బైక్ ర్యాలీలో ఆ మాజీ మంత్రి కొండ సురేఖ స్కిడ్ అయింది। ఆ బండిపై వెళ్తున్న నేపథ్యంలో స్కిడ్ అయింది। ఆమె వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు। చిన్న రెండు కూట్లతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది। అయితే ఉదయం నుండి కూడా రాహుల్ గాంధీ జోష్ యాత్ర భూపాలపల్లి నుంచి మంత్రిని నియోజకవర్గం మీదుగా రామగుండం వైపు వెళ్తున్న నేపథ్యంలో అందరూ కూడా జోష్కి ఒక బైక్ ర్యాలీలో పాల్గొన్నారు। ఈ జోష్ యాత్రలో తను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పాల్గొంటూ తానే స్వయంగా స్కూటీ నడుపుతూ ముందుకొచ్చింది। ఆ తర్వాత కార్యకర్తలు అత్యుత్సాహం అంటుంది। ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ ఉదయం నుంచి కూడా చాలా కార్యకర్తలు ఒక జోష్ కనిపిస్తున్నది కానీ అందరూ కూడా బైక్ నడపడంతో అడవి ప్రాంతంలో ఉండడంతో ఆమె కూడా పక్క బైక్ తప్పించే ప్రయత్నంలో కింద పడిపోయింది। వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు। భూపాలపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేస్తున్నారు। ప్రస్తుతం కొండసురేఖ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నథింగ్ నథింగ్ ఇబ్బంది ఏం లేదు। కేవలం ముఖం మీద చిన్న గాయాలు చేతికి స్వల్ప గాయాలు తప్ప ఇబ్బంది ఏం లేదు। ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్తున్నారు। కేవలం బైక్ పై నుండి స్కిడ్ కావడంతో కింద పడడంతో తగిలిన గాయాలు తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు। కానీ ఎందుకంటే మాజీ మంత్రి కొండా సురేఖ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఒక నాయకురాలకు గాయం కావడంతో కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఒక ఆందోళన కనిపించింది। కానీ ఆరోగ్యం పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్ చెప్తున్నారు। ఓకే రైట్ థాంక్యూ శ్రీధర్। ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు। జెన్కో అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఇది కొనసాగింది। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేత మధు యాష్కి తో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు। పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలి వచ్చారు। కొండా మురళి దంపతులు కూడా తమ అనుచరులతో భూపాలపల్లికి ర్యాలీగా వచ్చారు। ఈ ర్యాలీలో అందరితో పాటు కొండా సురేఖ కూడా స్కూటీ నడిపి ప్రయత్నం చేయడంతో ప్రమాదం చోటు చేసుకుంది।